नमस्ते अन्ना अंदर की नमस्कार पब्लिक अथारिटी फर् मैन पवर् दिवाला तीसिना कंपनी कार्मिकुलकु मूडु नेलल रेसिडेंसी पर्मिट्लनु मंजूरु चेसे ओक प्रणालिकनु सिद्धं चेयडं जरिगिंदि। अलागे विवरालकु वेळ्ळिते करोना वैरस् महम्मारि लेदा इतर कारणाल वल्ल कुवैट्लो चाला कंपनीलु मूतपडडं जरिगिंदि। अलागे ई ओक प्रक्रिय द्वारा वारु कोत्त स्पान्सर्नु कनुगोनवच्चु। अलागे दीनिकि संबंधिंचिन कार्मिकुलु दादापु 10,000 मंदि अयिते कुवैट्लो निवसिस्तू उन्नारु। पब्लिक अथारिटी फर् मैन पवर् मिनिस्ट्री आफ् इंटीरियर సమన్వయంతో ఒక కొత్త అప్లికేషన్ మరియు కొత్త ప్లాట్ఫామ్ నైతే తీసుకురావడం జరిగింది। ఎవరైతే ఇటువంటి ప్రవాస కార్మికులు కువైట్ లో ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ప్లాట్ఫామ్ లోకి వెళ్లి మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలి। అలాగే పేరును నమోదు చేసుకునేటప్పుడు మీపైన క్రిమినల్ కేసులు గాని అలాగే అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండకూడదని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది। కాబట్టి నమోదు చేసుకునేటప్పుడు జాగృతలు వహించండి। అలాగే మీరు నమోదు చేసుకున్న తర్వాత షరతులన్నీ అంగీకరించిన తర్వాత మీకు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ 3 నెలల పాటు మీకు అకామాన్ అయితే మంజూరు చేయడం జరుగుతదన్న। ఆ యొక్క 3 నెలల కాలంలో మీరు కొత్త యజమానిని అయితే వెతుకోవాల్సి ఉంటుంది। అలాగే వేరే కంపెనీకి గాని లేకపోతే వేరే సంస్థకి గాని లేకంటే వేరే ఒక చోట మీరు ఉద్యోగంలో చేరవలసి ఉంటుంది। చేరిన తర్వాత ఆ యొక్క సంస్థ యజమాని మీకైతే రెసిడెన్సీని మంజూరు చేస్తారు। ఆ యొక్క 3 నెలల కాలంలో మీరు ఎక్కడా గాని మీరు ఏ కంపెనీలో గాని ఎక్కడ ఉద్యోగంలో చేరకపోతే మిమ్మల్ని రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారి కింద లెక్క వేసి మిమ్మల్ని దేశ బహిష్కరణ చేయడం గాని లేకపోతే మీ యొక్క రెసిడెన్సీకి సంబంధించిన స్థితి ఏదైతే ఉందో దాన్ని సవరించుకోవాలని చెప్పి అధికారులు వెల్లడించడం జరిగింది। అలాగే ఇటువంటి కంపెనీలు మూసివేసిన ప్రవాస కార్మికులు 10,000 మందికి పైగా ఉన్నారని చెప్పి అధికారులు తెలియజేయడం జరిగింది। అలాగే మరోపక్క ఇటువంటి ప్రక్రియ ఇటువంటి రూల్ ఏదైతే ఉందో అది గ్రో కార్మికులకు కూడా వర్తించాలని చెప్పి గ్రో కార్మికుల నియామక అధ్యక్షుడు ఖలీద్ ఆల్ దక్నన్ గారైతే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నైతే కోరడం జరిగింది। ఇంకా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అధికారులు దీనిపై స్పందించలేదు। కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, జై హింద్।